హాయ్ గైస్, మొత్తానికి మనమైతే యుఎస్కి వచ్చేసినాము. అసలు ఈ జర్నీ అయితే పెద్ద హెక్టిక్ అయింది. ఆ కుర్చీని మడత పెట్టి కొడితే మెడల్ విరిగిపోయింది, అంటే కుర్చీ కొంచెం మెడలో ప్రశ్నాయి. ఇక వచ్చిన తర్వాత బేసిక్ పనులన్నీ స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ బేసిక్ పని వచ్చే సిమ్ కార్డు తీసుకోవాలి. జాల్బోర్డ్ మనకి ఎట్లయినా సిమ్ కార్డ్ ఇచ్చింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంది, బ్యాంక్ అకౌంట్. జాల్బో అకౌంట్ ఉంది కదా మామ, మళ్ళీ ఇంకో బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే ఎందుకైనా సేఫ్ సైడ్కి మనకొస్తుందని చెప్పి ఇంకో బ్యాంకు కూడా అప్లై చేసినాము. నేను అప్లై చేసినేమో బ్యాంక్ ఆఫ్ అమెరికాకి. వెళ్ళి అకౌంట్ ఓపెనింగ్ చేస్తే అది కూడా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే క్యాంపస్ ఇంకా చూడలేదు కదా, ఫస్ట్ పోయి క్యాంపస్ చూద్దాం, తర్వాత మిగతా పనులన్నీ చేసుకుందాం. ఇక పొద్దున్నే ఎట్లయినా టిఫిన్ చేసే పని లేదు, అంటే తిందామన్నా కూడా మన దగ్గర ఏం లేవు కాబట్టి అట్లా వచ్చి రోడ్డు మీద పడ్డాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రోడ్ క్రాస్ చేయాలంటే బటన్ నొక్కాలి. అదే ఆ పోల్స్కి బటన్లు ఉంటాయి, ఆ బటన్లను మనం కొట్టాలి. కొట్టిన తర్వాత మనకి సిగ్నల్ వస్తుంది. ఇండికేషన్ వచ్చిన తర్వాత దెబ్బ దెబ్బ నడుచుకుంటూ పోవాలి, లేకపోతే మళ్ళీ అవుతారు మన కోసం, తర్వాత తిడతారు. అట్లా రోడ్ క్రాస్ వచ్చే లోపు మన స్టాంపెడ్ బస్ కూడా వచ్చేసింది. ఫస్ట్ టైం మన యూపీ స్టాంపెడ్ బస్ అయితే యూజ్ చేసి పోతున్నా. వాడు నన్ను ఎక్కడానికి ఐడి కార్డు ఏ నెంబర్ అసలు ఏం అడగలేదు, జస్ట్ వాడు నన్ను నార్మల్ స్టూడెంట్ లెక్క ట్రీట్ చేసి ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసిన తర్వాత పోయి ఎక్కిన, ఎక్కగానే నిన్ను ఎక్కడో చూశానబ్బా అనుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారప్ప వాళ్ళు. సరే వీళ్ళు ఎక్కడ కలిసినా ఆలోచించుకునే లోపు గ్యాప్లు చెప్పేసిర్రు, మామ మనం మీటప్లో కలిసినామని చెప్పి. ఈ మీటప్లు ఇట్లా యూజ్ అవుతాయని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, థ్యాంక్స్ టు యూబీ. ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినాం కదా, కొత్త ఆనందం, కొత్త సంతోషం మామూలుగా లేదు. సీనరీ చూసుకుంటా, మంచి మంచి కార్లు చూసుకుంటా, అంతే బస్సులో రైళ్ళు పెట్టుకుని కూర్చున్నా. ఫైనల్లీ మొత్తానికి మన నార్త్ క్యాంపస్కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక నాతో మా దోస్తుగాడు ఉన్నాడు, వాడైతే స్ప్రింగ్ నుంచి ఇక్కడనే ఉన్నాడు కాబట్టి నాకు జర ప్రాబ్లం లేదు. క్యాంపస్ అంతా వాడే తిప్పి చూపించిండు. నేను ఉండేదేమో సౌత్ క్యాంపస్ దగ్గర, మన క్లాసులు జరిగేమో నార్త్ క్యాంపస్ దగ్గర. సరే మరి నార్త్ క్యాంపస్కి ఎట్లా రావాలి మావా అంటే, నేను ఉండే ఏరియాకి రెండు బస్ స్టాపులు దగ్గర ఉంటాయి, ఒకటేమో మెయిన్ స్ట్రీటు, ఇంకోటేమో గుడియర్ హాల్. ఈ రెండు ప్లేసెస్ అయితే నాకు చాలా వాకబుల్గా ఉంటాయి, అంటే ఈజీగా ఒక హాఫ్ మైల్ కంటే ఎక్కువ ఏముండవు, ఈజీగా వచ్చే కేజ్ కాబట్టి నేను అవి చూస్ చేసుకున్నా. ఈ రెండు స్టాప్స్ కాదు, ఇంకా చాలా స్టాప్స్ ఉంటాయి, నాకు మాత్రం ఈ దగ్గర అని చెప్పి వీటికే పోతున్నా అంతే. సరే ఎట్లయితే ఇంత యూనివర్సిటీకి వచ్చినాం, ఇంకా తిరుగుదామని చెప్పి స్టార్ట్ చేసినాము. ఓ అమ్మ, స్టార్టింగ్ కానీ ఎండింగ్ తిరిగేసరికి దూర తీరిపోయింది. సరే ఫస్ట్ అయితే మనం అల్యూమినియం ఏరియా దగ్గర పోదాము. ఇక్కడ కనిపిస్తుంది అల్యూమినియం ఏరియా అనమాట, దాంట్లో స్విమ్మింగ్ పూలు, జిమ్ము, గిమ్ము, డమ్ము అన్నీ ఉంటాయి. అన్నే అంటే నార్త్ క్యాంపస్కి సంబంధించిన కొన్ని స్పోర్ట్స్ ఎరనాస్ ఉంటాయి అక్కడనే. ఇక తర్వాత ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాము. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క బ్లాక్ ఇంటర్ కనెక్టెడ్, అంటే మనం బయట దిగి నడవాల్సిన అవసరం లేదు. ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి పోవాలనుకుంటే పాత్వేస్ యూజ్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇక మన వాళ్ళు అయితే అలసిపోయారు, నడిచి నడిచి ఓపిక లేకుండా వాళ్ళకి అసలుకి. ఎట్లా నడిచినామంటే 10,000 స్టెప్స్ ఎంత ఈజీగా అయిపోయినాయి మాకు అసలు అర్థమే కాలేదు. సీనరీ మాత్రం అద్దిరిపోయింది, మామూలుగా లేదు. ఏడి కూర్చున్నా అదేదో హాలీవుడ్ ఫిలిం చూసినట్టే ఉంది. ఇది మన క్యాంపస్లో కయాకింగ్ స్పాట్ అంట, మా వాడు తీసుకొచ్చిండు. అది ముందు నడుస్తున్నాడు కదా వాడే, స్ప్రింగ్లో ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు మనోడు. వాడు చెప్పిన దాని ప్రకారం వాడు వచ్చినప్పుడు అంట అక్కడ కనిపిస్తున్న ముందు చెరువు అంతా నిండిపోయింది, ఇక్కడ కయాకింగ్ చేయనికి కూడా ఏం లేదు, నేను ఇప్పుడే చూస్తున్నారా వాటర్ అని చెప్పి అన్నాడు. హే నైస్ టాలెంట్ యా, టాటాయిస్లకు చిక్కి పెట్టారు దాన్ని, దాన్ని చూసి మన వాళ్ళు బతుకున్న టాటాయిస్ అనుకున్నారు. చెప్పుకుంటే చిక్కుపోతుంది కానీ లైఫ్లో ఫస్ట్ టైం స్టార్ బక్స్ తాగిన, ఇండియాలో ఉన్నప్పుడు తాగొచ్చు కదా, అంటే యూఎస్కి వచ్చిన తర్వాత తాగుదామని చెప్పి రాసి పెట్టుందేమో.
ఇంకా అట్లా స్టార్ బక్స్ కాఫీ తాక్కుంటా వీఆర్ చిల్లింగ్ ఎంజాయ్ పందుకో నైస్ కాఫీ. అసలు ఎటు తిరుగుతున్నామో ఏం చేస్తున్నామో ఏం అర్థమవుతలేదు. కానీ మనకు ఒక మంచి ఆప్షన్ ఉంది, క్యాంపస్లో తిరగాలంటే జస్ట్ గూగుల్ మ్యాప్స్ కానీ యాపిల్ మ్యాప్స్ కానీ ఓపెన్ చేసి మన క్యాంపస్లో రూట్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. లైక్ ఒక హాల్ పేరు నుంచి ఇంకో హాల్ పేరు కొడితే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లింట్ హాల్ నుంచి ఆరెల్స్ క్లెమెంట్ హాల్ నుంచి టాల్బర్ట్ హాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక జస్ట్ లైక్ మన గూగుల్ మ్యాప్స్ ఎట్లా యూజ్ చేస్తామో అట్లనే డెస్టినేషన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రూటింగ్ అదే ఇచ్చేస్తుంది. నాకు ఈ చెట్టును చూడగానే సొంతం సినిమాలో ఎంఎస్ నారాయణ సీన్ గుర్తొచ్చింది. మన వాళ్ళు ఫ్లైట్లో కష్టపడి క్లౌడ్స్ క్యాప్చర్ చేసారంటే అన్ని వీడియోలు చూపిస్తున్నారు వచ్చిన తర్వాత. అమెరికాలో కూడా సిమెంట్ బిల్డింగ్లు ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్కి బిల్డింగ్ చూసిన తర్వాత జరా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు యూపీకి వచ్చే కొత్త స్టూడెంట్స్ అందరికీ మెయిన్ యూజ్ అయ్యేది కేపెన్ హాలే. ఈ కేపెన్ హాల్లో మన ఐడి కార్డులు ఇవ్వడము ఇట్లా చాలా పనులు జరుగుతుంటాయి. ఈ కేపెన్ హాల్లోనే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చెక్ ఇన్ ఉంటుంది, అక్కడికి పోతే మనకు ఫ్రీ సిమ్ కార్డ్స్ కూడా ఇస్తారు. ఇందాక చూపించిన కదా అల్యూమినియం అరేనా, ఇదే అది. ఇది ఎట్లుంటుందో మొత్తం చూద్దాము. మనోళ్ళు అయితే స్విమ్మింగ్ పూల్ చూడగానే మస్తు ఎక్సైట్ అయ్యారు. అసలు స్విమ్మింగ్ పూల్ ఇంకేదా అని చెప్పి దగ్గర పోయేదాక నాకు అర్థం కాలేదు. ఒలింపిక్స్ గేమ్లో చూడటం తప్పించి ఇట్లాంటి లైవ్లో ఫస్ట్ టైం చూసినా నేనైతే. మనోళ్ళు ఎగ్జైట్మెంట్లో ఫీజు కడతా, ట్రైనింగ్ తీసుకుంటా, అది ఇది అని చెప్పన్నారు. ఇంకేం చేస్తారో చూడాలి. సడన్గా సైసీమాల భిక్షు యాదవ్ గుర్తొచ్చండి చూడంగానే. లోపలికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే యూబీ బాస్కెట్బాల్ టీము ఇంకా రగ్బీ టీము తోపంట. ఈ అమ్మ ట్రాఫీలు మామూలుగానే వెళ్ళాయి. యూబీ నుంచి వెళ్ళిపోయే లోపు మనం కూడా ఏదో ఒక ప్రైజ్ తీసుకొచ్చి ఆ హాల్ ఆఫ్ ఫేమ్లో కలిపేసేయాలి. అఫ్కోర్స్ మనకు అంత సీన్ లేదనుకో ఏదో జస్ట్ చెప్పుకోవడానికి. ఇదేమో మన హనుమాన్ వ్యాయామశాల, అదే యూబీ జిమ్ అనమాట. ఇంక ఎట్లయినా ఖాళీగా తిరుగుతున్నాం కదని చెప్పి కేపెన్ హాల్కి పోతే నేను పాస్పోర్ట్ తీసుకురాలి అని చెప్పి నా ఐడి కార్డు ఇయ్యాను అన్నారు. ఈసారి మాత్రం పక్కా పాస్పోర్ట్ మర్చిపోకుండా తీసుకొచ్చి ఐడి కార్డు తీసుకోవాలి. మనం బస్ ఎక్కింది గుడియర్ హాల్లా, మళ్ళీ దిగింది కూడా ఆడనే. ఆడ నుంచి మన ఇల్లు దగ్గర కాబట్టి ఆబ్వియస్లీ అదే ఫాలో అయిపోతాం. బండి మాత్రం మస్తు అనిపించింది చూడంగానే. ఇంక ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాలి, అసలుకే జెట్ ల్యాగ్. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఐడి కార్డు తెచ్చుకోవాలి, అది మెయిన్ టాస్క్. మరి ఇంకేంటి, మరి నేను బయలుదేరుతున్నా. థ్యాంక్స్, నమస్తే, బాయ్ బాయ్.